Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Byreddy varini anta bhayapedutunnada? Byreddy Siddharth Reddy ఇప్పుడు ఈ పేరు అధికార వైసీపీలో ఓ సంచలనం. నూనుగు మేసాల ఈ పొలిటికల్ యంగ్ హీరో తన పదునైన పంచ్లు రాజకీయంతో ఏపీ వైసీపీలో యూత్ ఐకాన్గా మార్పాడు. కర్నూలు జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న బైర్రెడ్డికి నామినేటెడ్ పదవి వచ్చాక ఇప్పుడు స్టేట్ వైడ్గా యూత్లో మంచి పాపులర్ అయిపోయాడు. బైర్రెడ్డి భవిష్యత్తులో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అవడంతో పాటు ఆ పార్టీ తరఫున క్యాబినెట్ మంత్రి కూడా అవుతారంటూ ఒక్కటే ప్రచారమైతే జరుగుతోంది. బైర్రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్టుకూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. అయితే నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జిగా బైర్రెడ్డి ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్కు బైర్రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. అయితే అధిష్టానం నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల వరకు అందరూ బైర్రెడ్డికే కాస్త పై చేయి చూపిస్తున్నారు. ఇది వేరే సంగతి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో బైర్రెడ్డి పోటీ చేయాలనుకుంటే అందుకు జనరల్ సీటుగా ఉన్న పాండ్యం ఒకటే ఆప్షన్. ప్రస్తుతం అక్కడ నుంచి సీనియర్ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 6 ఎమ్మెల్యేగా గెలిచిన కాటసానికి ఆ నియోజకవర్గంలో బలమైన సొంత వర్గం ఉంది. ఇప్పుడు బైర్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్న సంకేతాలు ఇస్తూ ఉండడంతో కాటసాని వర్గం అలర్ట్ అయ్యింది. అసలు బైర్రెడ్డిని పాండ్యం నియోజకవర్గంలోనే అడుగు పెట్టనీయమని ఆ వర్గం సవాల్ చేసి మరీ చెబుతోంది. బైర్రెడ్డి ఏదో 4 యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి 3 పంచ్ డైలాగులు చెప్పినంత మాత్రాన ఎమ్మెల్యే సీటు రాదని, ఈ జిల్లాలోనే బైర్రెడ్డికి సీన్ లేదని కాటసాని వర్గం ఘంటాపథంగా చెబుతోందట. జిల్లాలో జగన్ పేరు చెప్పకుండా బైర్రెడ్డి ఒక్క గ్రామానికైనా వెళ్ళగలరా అని కాటసాని వర్గం బైర్రెడ్డికి ప్రశ్నలు విసురుతోంది. ఆ మాటకొస్తే బైర్రెడ్డి దూకుడు జిల్లాలో కాటసానికి మాత్రమే కాదు, మిగిలిన సీనియర్ నేతలు మంత్రులకు కూడా కాస్త కంటిలో నలుసుగారే మారిందని అంటున్నారు. బైర్రెడ్డిని తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టనిస్తే ఎక్కడ దూసుకుపోతాడో అని వారి జాగ్రత్తల్లో వారున్నారు.